వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బచ్చలాకుతో పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బచ్చలి కూర, ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, పసుపు, ఆవాలు, పచ్చెనగపప్పు, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, 2 to 3 tablespoons ఆయిల్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1/2 tablespoon ఆయిల్ సరిపోతుందండి. ఇంకొంచెం వేసుకుందాం. ఆయిల్ లైట్గా వేడవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. నేను 1 కట్ట బచ్చల కూర తీసుకున్నానండి. దానికి 5 to 6 ఎండుమిర్చి సరిపోతాయి. ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో వెల్లుల్లి అలాగే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 tablespoon ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ బచ్చలాకు వేసుకుందాం. ఇప్పుడు ఇలా బచ్చలాకు వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఉప్పు పసుపు కలిసేలాగా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మగ్గించుకుందాం. బచ్చలాకంతా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒక 3 to 4 minutes పడుతుంది. ఇప్పుడు 4 minutes అవుతుంది కదా, ఒకసారి మూత తీసుకొని చూద్దాం బచ్చలాకంతా ఉడికిపోయిందో లేదో. వావ్, చూడండి మనకి బచ్చలాకంతా బాగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకుందాం. స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇది చల్లారబెట్టుకోవాలి. సో దీన్ని చల్లారబెట్టుకుందాం. చూసారా, ఇప్పుడు ఇది మనకి చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి జార్లోకి తీసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక మనం ఆకులో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదండి, సో కొంచెమే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బచ్చలాకును కూడా వేసుకుందాం. మనం ఇలా ఉడికించి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, అలాగే ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆవాలు చిక్కట్లు ఆడుతున్నాయి కదా, ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ పోపు వేగిపోయింది కదా, ఇందులో పచ్చడి వేసుకొని కలుపుకుందాం.
ఇట్లా పచ్చడి వేసుకున్నాం కదా, పోపులో పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకుందాం. పోపు అంతా పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాకు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.